Afro, Afro, whoa. హలో వినపడుతుంది, చెప్పాల్సిన పని లేదంట. కనపడుతుందా? హాయ్ గైస్, దిస్ ఇస్ నందు. వెల్కమ్ టు నందు షాన్ స్టోరీస్. ఇట్ వాజ్ సాటర్డే అండ్ ఇక్కడ సాటర్డే సండే వచ్చిందంటే పెద్ద పనే ఉండదు. ఏం చేయాలని చెప్పి ఆలోచించి ఏదో ఒక పని పెట్టుకుంటాం అనమాట. అందుకే ఈరోజు కొన్ని రిటర్న్స్ ఉన్నాయి ఇచ్చేవి. అరే మెల్లిగా పోరా బాబు, ఉరుకుతా ఉన్నారు. కొన్ని రిటర్న్స్ ఇచ్చేవి ఉన్నాయి, అవి రిటర్న్స్ ఇచ్చి అట్లా తిరిగేసి వద్దాం. సో గుద్దర్ షోర్మమో. ఈరోజు సాటర్డే కదా, సో లేట్గా లేసాము అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేసుకోలేదు. సో అందుకే రిటర్న్స్ ఇచ్చే ముందు ఫస్ట్ ఏదో ఒకటి గ్రాబ్ చేసుకుందామని చెప్పేసి డోనట్స్ తినాలనిపించింది ఆ టైంలో. అందుకే డంకిన్ డోనట్స్కి వెళ్ళామన్నమాట. మేము ఎప్పుడు ఈ డంకిన్ డోనట్స్కి వచ్చినా కూడా షాన్ మామ ఒక్క వెరైటీ ట్రై చేస్తాడు, ఓల్డ్ ఫ్యాషన్. అది అసలు ఎట్లా తింటారో ఏమో, నాకైతే చాలా ఏదో స్వీట్ తక్కువ వేసిన లాగా అనిపిస్తుంది. అండ్ నేనైతే ఏదో కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి ఫ్రెంచ్ ట్రల్లర్ కల్లర్ ఏదో ఉండే అది ఆర్డర్ చేసాం. అది మొత్తం ఎగ్గెగ్గు ఉంది అండ్ బ్లూబెర్రీ గ్లేజ్డ్ డోనట్స్ నార్మల్గా, అవి నార్మల్ ఎప్పుడు ఆర్డర్ చేసేవి నార్మల్గా ఆర్డర్ చేసాం. అండ్ ఇది మాత్రం బాగాలేదు అసలు. చెప్పు చెప్పు, ఈరోజు ప్లాన్ ఏందో చెప్పు. వద్దంటే ఇష్టం వచ్చినట్టు కొన్నావు, ఇప్పుడేమో రిటర్న్స్ అంటున్నావు. అప్పుడేమో ఆలోచించకుండా కొన్నావు, వచ్చాక ఆలోచించావు, ఇప్పుడు రిటర్న్స్. తిను, దిష్టి తగులుతుంది. లేకపోతే నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు, అప్పుడు కొనుక్కొని తీసుకొని వచ్చి మళ్ళీ రిటర్న్ ఇచ్చేటోళ్ళు. వేసుకోకుండా వేసుకొని కాదు. సో ఇంకా రిటర్న్స్ ఇద్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ అయితే అమెజాన్లో ఒకటి రిటర్న్ ఇచ్చేది ఉంది, మైక్రోఫోన్ ఆర్డర్ చేసాము బట్ అది అంత గ్రేట్గా లేకుండే. అది రిటర్న్ ఇచ్చేది ఉంది, అది రిటర్న్ ఇచ్చేసి అవుట్లెట్స్కి వెళ్ళిపోదాం. తెచ్చుకో, గాలి కొట్టుకోయేలా ఉంది, ఫోన్ ఊతుంది. ఈ స్టోర్ పేరు కోల్స్ అనమాట. ఈ స్టోర్లో ఏంటంటే మనం అమెజాన్లో ఏమన్నా ఆర్డర్ ఇచ్చి తీసుకున్నాం అనుకో, ఆ రిటర్న్స్ కూడా ఇక్కడ ఇచ్చేసేయచ్చు. సో అందుకే అమెజాన్ రిటర్న్స్ ఉన్నాయి ఇచ్చేవి. కొన్ని కొన్ని అంటే ఒకటి ఉంది, సో అది రిటర్న్ ఇచ్చి అందులో సెఫోరా కూడా ఉంటుంది. ఎక్కడుంది రిటర్న్ సెక్షన్? లైన్ ఉంది. సార్ రిటర్న్స్ ఇచ్చిన ప్రతిసారి 20% ఆఫ్ ఇస్తారు కానీ దాన్ని ఒక్కసారి కూడా వాడుకుందే లేదు అసలు. అన్ని 20% అన్ని క్లబ్ చేసి 100% చేసుకునేలా ఉంటే బాగుండు కదా షాను. ప్రతిసారి 20% ఎక్స్ట్రా. నైకీలో రిటర్న్స్ ఉన్నాయి, నైకీలో కూడా రిటర్న్స్ ఇచ్చేసి. ఎన్ని ఉన్నాయి షాన్ మామ? ఒక షూ ఉందా? ఒక షూ, ఒక టీషర్ట్ ఉంది రిటర్న్ ఇచ్చేది. రిటర్న్ ఇచ్చేసి ఇంకేమన్నా పని చేసుకుందాం ఇక. అబ్బో చాలా చలిగుంది. ఇది యాక్చువల్గా బరువుకి ఊగుతుంది ఫోన్. ఊగుతుంది గాలి. ఈ స్టోర్లో ఎప్పుడు లైన్లో ఉంటాయి, ఎందుకుంటే కూడా తెలియదు అసలు. థ్యాంక్ యూ. డైరెక్ట్ ఇంత లైన్లో నిల్చోవాలి ఇప్పుడు. ఎందుకు
చూశాను మెంతలైన ఉంటుంది ఇప్పుడు లైన్ కొనేటోళ్ళు ఎంత ఉంటారు రిటర్న్స్ ఇచ్చేటోళ్ళు కూడా అంతే ఉంటారు కాకపోతే కొనే వాళ్ళు కూడా ఉన్నారు ప్రైస్ లన్నీ చేంజ్ చేశారు మనం తీసుకున్నప్పుడు 59 ఏమో ఉండే 59 49 ఇప్పుడు 69 చేశారు నైకీలో రిటర్న్స్ ఇవ్వాల్సినవి ఇచ్చేసాము అండ్ ఇంకొంచెం షాపింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళే టైంకి ఫుల్ అంటే ఫుల్ ఆకలి వేస్తుండే ఏదైనా స్పైసీ తినాలనిపిస్తుంది ఇంకా ఏదో ఒకటి వండుకొని తినాలని చెప్పేసి వేడి వేడిగా ఎగ్ కర్రీ చేసుకొని తిన్నాను నా స్టైల్లో నేను ఎగ్ కర్రీ ఎలా చేస్తానో మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే పల్లీలు నువ్వులు అండ్ కొబ్బరి ఈ మూడు వేయించుకున్నాను వాటితో పాటు ప్యారలల్గా ఆనియన్స్ కూడా వేయించుకొని ఎగ్స్ కూడా బాయిల్కి పెట్టేశాను సో అవన్నీ వేగాక కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ చేద్దామని చెప్పేసి మిక్సీ చేస్తున్నాను మిక్సీ చేసేటప్పుడు అది కొంచెం నాకు డ్రై అనిపిస్తే కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా చేశాను సో ఇందాక వేయించుకున్న ఆనియన్స్ ప్యాన్లోనే ఆవాలు జీలకర్ర నార్మల్ తాలింపులాగా ఆవాలు జీలకర్ర అండ్ ఎండుమిరపకాయ వేసి కరివేపాకు వేసేసి అవి కొంచెం రోస్ట్ అయ్యాక దాంట్లో ఇందాక మనం చేసుకున్నాం కదా ఆ పేస్ట్ వేసాను అన్నమాట ఈ పేస్ట్ వేసాక కొంచెం కింద అడుగంటకుండా ఉండేంతవరకు కొంచెం వేయించుకొని అదే అలా అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసుకొని కలుపుకున్నాను అన్నమాట ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ ఆల్మోస్ట్ 2 స్పూన్స్ కారం వేసాను 2 స్పూన్స్ కారం ఉప్పు ధనియాల పొడి అండ్ గరం మసాలా అవన్నీ ఒకటేసారి వేసేసి కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత కొంచెం ఇంకొంచెం సేపు ఉడికిపించాను అన్నమాట దాన్ని అది కొంచెం ఉడికాక చింతపండు ఆల్రెడీ నానేసి పెట్టుకున్నాను సో ఆ చింతపండు రసం అనేది కొంచెం పోసుకున్నాను సో చాలా ఎక్కువ పోస్తే అది చాలా పుల్లగా అయిపోతుంది అని చెప్పేసి నేనైతే కొంచెమే పోసాను అది కూడా పోసాక ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ అలా మరిగించిన తర్వాత మంచి ఫుల్ బాయిల్లో ఉన్నప్పుడు ఎగ్స్ తీసేసి నేనైతే ఎప్పుడు ఎగ్స్ రోస్ట్ చేస్తాను బట్ అప్పుడు ఆ టైంలో ఆకలి ఉండే అండ్ అంత ఒప్పిక లేకుండే అందుకే నార్మల్గానే ఎగ్స్ కట్ చేసుకొని వేసాను ఇలా వేసి ఒక ఇంకొక 5 మినిట్స్ ఉడికిపిస్తే చాలు మన ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది నేను ఎప్పుడు నార్మల్గా అయితే ఇలా చేయను నార్మల్గా చింతపులుసుతో ఎగ్ కర్రీ చేస్తారు కదా చాలామందికి ఐడియా ఉంటుంది అలా చేస్తాను ఎప్పుడైనా ఇంట్రెస్టింగ్గా తినాలనిపిస్తే మాత్రమే ఇలా చేసుకుంటాను టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది చపాతీలోకి ఇంకా బాగుంటుంది సో ఇంకా ఇది నా ఎగ్ కర్రీ అండ్ తినేద్దాం మీ రియాక్షన్ క్యాప్చర్ చేస్తా షోము ఇది మా ఎగ్ పుల్స్ తిందాం కొంచెం కాలుతుంది వధువు ఏదో సిరీస్ వస్తే ఆ సిరీస్ చూస్తూ మా లంచ్ అయితే ఫినిష్ చేసాము సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి కింద కమెంట్ చేయండి ఎలా అనిపించిందో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్. Yeah.